ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారా? చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు, ఫోన్ కాల్స్ ద్వారా మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. అందరు బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియమంటే దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మరి కొన్ని మాటలు మీ ముందుకు నేను తీసుకొచ్చినాను. అంటే మనము దేవుని యొక్క సొత్తైన ప్రజలమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనము ఎలా దేవుని సొత్తయ్యాము అన్నది దినమున మరి ఇటువంటి వర్తమానమును మీ ముందుకు నేను తీసుకొచ్చున్నాను. కనుక బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథంలో 43:1 చదవండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రములు. చదవబడిన ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ, ప్రియ దేవుని పిల్లలారా, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనకి ఒక వాక్యంలో యాకోబు కనిపిస్తున్నారు. యాకోబు కొన్ని విషయాల్లో భయం. ఎందుకు తనకి ఎందుకు ఈ భయం అంటే, తను తండ్రిని మోసగించాడు, తర్వాత అన్నను మోసగించి మామగారి దగ్గర ఉండటం మొదలుపెట్టాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కొలువి చేసి పనిచేసి, అయితే మరలా తిరిగి తన సోదరుల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా తనలో ఒక భయం, ఏమో నా సోదరుడు నన్ను చంపేస్తాడేమో, మరి ఏంటి అలా. అలాంటి భయం సమయంలో కూడా దేవుడు యాకోబుకు ఒక వర్తమానం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. యాకోబును దేవుడు కోరుకున్నాడు. కనుక యాకోబుతో ఏమంటున్నాడు, నీవు నా సొత్తు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. సొత్తు ఆస్తి. సొత్తు అనగా సర్వము. ఇక నీవు నా సొత్తు. ఎందుకనగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. ఆ మిగతా చదివినట్లయితే, నేను నిన్ను విమోచించున్నాను కనుక భయపడొద్దు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను కనుక నువ్వేమైనా నీవు నా సొత్తు అనగా ఇంకా పూర్తి హక్కులు ఆయనకు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఉదాహరణ మనం గమనించినట్లయితే, ఒక మరి స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకున్నప్పుడు సొత్తు అయిపోతుంది. ఇక సర్వం అధికారము ఆయనకు ఆమె మీద ఉంటుంది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెకు తన మీద ఉంటుంది, తనకు ఆమె మీద ఉంటుంది. ఎందుకంటే ఇరువురికి ఎక్కడ దాపరికాలు కానీ ఎక్కడ కూడా ఇంకేం ఉండడానికి వీలేదు. ఇరువురు ఒకరి మీద ఒకరి నమ్మకం అన్నిటి మీద. అందుకే ప్రమాణాలు చేసేటప్పుడు చెప్తారు, నా ఆస్తి అంతటి మీద నేను అధికారినిగా చేయించున్నాను అంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరకు చూడండి, ఆ వ్యక్తిని ధనవంతులు చేసుకున్నానుకో, ఆమె కూడా ఇక ధనవంతురాలు అయిపోతుంది. ఎందుకంటే ఆ సొత్తంతటికి ఆమె ఒక అధికారిగా అయిపోయింది. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన దేవుడు మనల్ని వెల ఇచ్చి కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు కనుక ఇప్పుడు మనము ఆయన సొత్తు. ప్రభు నామానికి మహిమ. నీవు నా సొత్తు కనుక ఏమంటున్నాడు ఆ తర్వాత, నీవు జలములో పడి దాటునప్పుడు అదిగో నీవు నా సొత్తు కనుక జలములో పడి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటా. ఆ తర్వాత నదుల్లో పడి వెళ్ళినప్పుడు కూడా అవి పొర్లి పారావు. జలముల్లో పడి వెళ్ళినా నదుల్లో పడి వెళ్ళినా నీ మీద పొర్లి పారవు. తర్వాత అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలను కాల్చజాలు. ప్రభువుకి మహిమ కలుగును గాక. అగ్ని మధ్య నడిచినా, అరణ్యములోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటా. కారణం ఏంటంటే నీవు నా సొత్తు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు దేవుని యొక్క సొత్తు గనుక దేవుడు తన హస్తాల్లో
దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు, తన రెక్కల నీడలో నిన్ను కప్పుతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన సొత్తు, నీవు నేను ఆయన సొత్తు. ఇంకా గమనించినట్లయితే ఇంకా ఏమంటున్నారు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక నేను నీకు తోడై ఉంటాను, భయపడొద్దు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు, నీవు నా సొత్తు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సొత్తు గనక మన మీద ఆయనకి అధార్టీ ఉంటుంది, మన మీద ఆయనకి అన్ని విషయాల్లో మనల్ని కాపాడాలని, మనల్ని అన్ని విషయాల్లో రక్షించాలని, మనల్ని అన్ని విషయాల్లో కూడా భద్రపరచాలని ఆయనకు ఉంటుంది. ఎందుకంటే నీవు ఇప్పుడు ఆయన సొత్తువి. ప్రభు నామానికి మహిమ. నిన్ను విలువ పెట్టి కొన్నాడు ప్రభువే, ప్రభుకే మహిమ కలుగును గాక. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఉంటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, చూడండి ఈరోజు మరి నీవు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు. ఎప్పుడు ఆయన కుమారులు, కుమార్తెలు ఎప్పుడు అవుతామంటే ఆయన రక్తములో కడగబడినప్పుడు ఆయన కుమారుడిగా, కుమార్తెగా తీర్చిదిద్దబడతాం. అప్పుడు మనము దేవుని సొత్తు అవుతున్నాం. చూద్దాం ఇంకా మొదటి కొరింథీ పత్రిక 6:19 మీరు మీ సొత్తు కాదని చెప్తున్నాడు ఇక్కడ. ఈ మొదటి కొరింథీ పత్రికలో 6:19 మీ దేహము మీకు అనుగ్రహింపబడి మీలోనున్న ఆలయమై ఉన్నదని మీరెరుగురా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, నిన్ను విలువ పెట్టి ఆయన కొన్నాడు, తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు గనుక నీవు నా సొత్తు. క్రైస్తవులారా, మీ దేహముతో దేవుని మహిమపరచుడి, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారంటున్నాడు. అవును, ఇదిగో హృదయమే దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయమును మనం ఎలా ఉంచాలా, పరిశుద్ధంగా ఉంచాలి. ఇది పరిశుద్ధంగా ఉంటేనే ఈ ఆలయములకు ప్రభు వస్తాడు. ప్రభు నీలోకి రావాలంటే, ప్రభు నీతో సహవాసం చేయాలంటే, ప్రభు నీతో కలిసి ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, విలువ పెట్టి నువ్వు కొనబడ్డా గనుక నీవు ఆయన సొత్తు. ఈ యొక్క హృదయము పరిశుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే మీ దేహము దేవుని యొక్క ఆలయం. ఇది మీ ఇష్టానుసారంగా ఈ దేహంతో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే కుదరదు. ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీ కొరకు వెల ఇచ్చాడు, బలి అయ్యాడు, ప్రాణం అర్పించాడు. కనుక నీవు నా సొత్తు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఈరోజు చూడండి, ఒక స్త్రీ పురుషుని వివాహం చేసుకున్న తర్వాత, ఆ యొక్క ఆమె వివాహం చేసుకున్న పెళ్లి ప్రమాణాలు చేసిన తర్వాత సొత్తు అయిపోతుంది తనకి. తను కూడా ఈమె సొత్తు అయిపోతున్నారు కనుక సర్వ హక్కులు ఈమెకు ఉంటాయి. తను లేటుగా వచ్చినా అడగగలుగుతుంది ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు వరకు. ఎందుకంటే వివాహం కాకముందు తను ఎంతసేపు లేటుగా వచ్చినా అడిగేవాళ్ళు లేకపోవచ్చు, కానీ వివాహం అయిన తర్వాత ఆ యొక్క భార్య వచ్చిన తర్వాత ఆమెకు అడిగే పూర్తి హక్కులు వస్తాయి. ఎందుకంటే ఆమెకు ఒక లైసెన్స్ దొరికింది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళినా, నువ్వు సాయంత్రం పలాంటి టైంకి రావాలంటే రావాలి. ఎందుకు, ఇంటి దగ్గర భార్య ఉంది, ఆమెను కొన్నాడు, మరి వెల ఇచ్చి కొనుక్కున్నాడు కనుక తప్పకుండా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యేసయ్య కూడా అమూల్యమైన రక్తమును ఆయన మన కొరకు చిందించాడు గనుక, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆయన స్తుత్యం. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు పూర్తి హక్కులు మన మీద ఉంటాయి గనుక మనల్ని అన్ని విషయంలో కాపాడబడగలుగుతాం. అన్ని విషయాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాలు మనతో మాట్లాడతారు. మరి మనం కొన్నిసార్లు మనం గద్దిస్తాడు, ప్రేమిస్తారు, శిక్షిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే ఆయన బిడ్డల మనం, ఆయన సొత్తు. ప్రైజ్ ద లార్డ్. లాలిస్తారు, బుజ్జగిస్తారు, కోపపడతారు, కొన్ని సమయంలో అన్ని రకాలుగా గద్దించగలడు, ప్రేమించగలడు, శిక్షించగలడు. ఎందుకంటే ఇంకా ఆయన చేతిలో మనం ఉన్నాం. ఇప్పుడు నీవు నేను ఆయన సొత్తు అయి ఉన్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ దేహము దేవుని ఆలయం. మీరు మీ సొత్తు కారు, మీరు ఆయన సొత్తు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే మిమ్మల్ని వెల ఇచ్చి కొన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏదన్నా కొన్నప్పుడు మనం అంటాం, నేను ఇంత ఖర్చు పెట్టి కొన్నా, దేవునికి స్తోత్రం. ఎందుకు, ఆ విలువ నీకు ఎలా తెలుస్తుందంటే నీవు కొన్నావు గనుక, వెల ఇచ్చి విలువ పెట్టి కొన్నావు గనుక మరి ఆ బాధ్యత భారము మరి నీకు తెలుస్తుంది. ఉదాహరణకు మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక మీకు ఒక కథ చెప్తాను.
oka kumarudu tandri maatu venakonda dabbu anta vyardham chestunnadu chaala ishtam vachina reetilo dabbu aika thana degulunna dabbu chaala kharchu pettestunnadu endukante idi ela vachindi na talli dondulu kashtapadite ee roopaya istundi kada deeni jagratha chesukovalani baadhyatha ledu taniki aithe oka roju aa tandri anukunnadu elagaina sare na kumarudiki oka gunapaatu nerpinchala vaadiki baadhyatha teliyatam ledu tarvata dabbu anta vitchalvidiga chestunnadu dabbu anta paadu chestunnadu anukoni తండ్రి ఒకరోజు కుమారుడు అన్నాడు కుమారుడా అయ్యా నువ్వు ఎలా ఉంటే కాదు యవన వస్తుడివి వయసు వచ్చింది కాబట్టి ఈ రోజు నుండి నువ్వు ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే నీవు కష్టపడి కొంత డబ్బు సంపాదించాలన్న దేవునికి మహిమ కలుగును గాక నీవు కష్టపడి కొంత డబ్బు సంపాదిస్తేనే నీవు తర్వాత మరి నేను నీకు తోడుగా ఉంటా అంత మాత్రమే కాదు నీ పనికి నేను సహకరిస్తా నీ కోఆపరేషన్గా ఉంటా నువ్వు ఏ బిజినెస్ పెట్టినా కూడా అన్నిటి నేను సహకరిస్తా అయితే ఈ రోజు నుండి నువ్వు కష్టపడి డబ్బు సంపాదించాలన్నారు అయితే కుమారుడు మరి మొత్తానికి వెళ్ళి కష్టపడ్డాడు కష్టపడి ఆ పని చేసుకొని ఒక 500 రూపాయలు తీసుకొచ్చాడు దేవునికి స్తోత్ర హల్లెలూయా 500 తీసుకొచ్చిన తర్వాత తండ్రి అన్నాడు బాబు 500 తీసుకు డాడీ డాడీ నేను ఈ రోజు 500 తీసుకొచ్చాను అన్నాడు 500 తీసుకొచ్చాను అనగానే అయితే ఈ 500 డబ్బులు తీసుకెళ్లి బావిలో పడేసేయ్ అన్నాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా బావిలో పడేయమంటాడు ఏంటి మా డాడీ నేను ఇంత కష్టపడి సంపాదిస్తాను తండ్రి చెప్తున్నాడు లేదు నువ్వు వెళ్ళి బావిలో పడేసిరా అన్నాడు తర్వాత బావిలో పడేయమంటే తనకు చాలా కోపం వచ్చింది ఏంటి డాడీ బావిలో పడేయమంటావేంటి నేను కష్టపడి ఈ రెక్కలు ముక్కలు చేసుకొని బరువైన పనులు చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే నాకు ఈ 500 వచ్చాయి ఈ 500 రూపాయలు తీసుకెళ్ళి బావిలో పడేయమంటావేంటి డాడీ బావిలో పడేస్తే ఎలాగా నేను ఎంత కష్టపడ్డాను తెలుసా నీకు నేను కష్టపడితే ఉదయం నుండి ఈ కష్టార్జితం దీన్ని బావిలో పడేయమంటున్నావు ఎలా పడేయాలి బావిలో ఎలా పడే బావిలో పడేస్తే ఏం ఉపయోగం దానివల్ల అప్పుడు తండ్రి అంటున్నాడు చూసావా నీవు కష్టపడలేక నీకు ఎంత భారం వచ్చింది నువ్వు కష్టపడలేక నీకు ఎంత బాధ్యత వచ్చింది ఈ 500 రూపాయలు నువ్వు కష్టపడ్డందుకు అయ్యో బావి వేయడానికి ఎంత బాధపడ్డా అంటే నీవు ప్రతిరోజు నేను ఇచ్చే ప్రతి పైసా ప్రతి రూపాయి ఎంత ఖర్చు పెడుతున్నావు ఇచ్చలవిడిగా చేస్తున్నా దానికి నీకు విలువ తెలియట్లా డబ్బు విలువ తెలియలేదు తల్లిదండ్రుల విలువ తెలియలేదు నేను సంపాదించి ఇస్తున్నాను కాబట్టి దాన్ని ఇచ్చలవిడిగా నువ్వు పాడు చేస్తున్నా ఖర్చు పెడుతున్నా ఏ రోజైనా గమనించావా గ్రహించేవా కుమారుడా ఏ రోజు కూడా నువ్వు అర్థం చేసుకోలా డబ్బు నేను డాడీ ఇస్తున్నాడు కనుక ఇచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నా అనుకుంటున్నా కానీ నీకు దాని విలువ తెలియలేదు ఈ రోజు నీవు కష్టపడి సంపాదించలేకే నీకు విలువ తెలుస్తుంది ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం కలుగును గాక చూసావా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి దేవుడు కూడా ప్రభు కూడా విలువైన రక్తము నీ కొరకు ఖర్చు పెట్టాడు కనుక నీకు చిన్న గాయం అయితేనే చిన్న ఏదైనా దెబ్బ తగిలితే రక్తం వస్తే ఎంత బాధపడతావు అయితే ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన విలువైన రక్తము నీ కొరకిచ్చి విలువైన రక్తము ఖర్చు పెట్టి ఆ రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు ప్రభువుకి మహిమ కలుగును గాక నీవు ఇప్పుడు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివని గ్రహించుకో ప్రియ సహోదరుడా సహోదరి దేవునికి స్తోత్రం కలుగును గాక అంత మాత్రమే కాదు ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం దేవునామానికి మహిమ కలుగును గాక రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుదాం ఇక్కడ ఈ గమనించినట్లయితే ఇక్కడ షునేమిరాలు అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తున్నారు చూడండి అక్కడ రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను కాబట్టి రాజు ఆమె పక్షముగా అధిపతి నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు యావత్తును దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ రోజు నువ్వు ఏది పోగొట్టుకున్నావు ఆ సొత్తు తిరిగి మరలా పొందుకోబోతున్నా ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు పోగొట్టుకుని సమస్తాన్ని పొందుకోగలవు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఈమె పేరు షునేమిరాలు షునేమి పట్టణానికి చెందిన ఈ స్త్రీ దైవజనుడైన ఎలీషాను చేర్చుకుని తన ఇంట అనేక మార్లు దైవజనుడు ఆ ఇంట వచ్చు మరి పోచు ఆ దారి ఆ మార్గములు వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో ఆతిథ్యం పుచ్చుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడైతే ఆ ఇంట్లో దైవజనుడు అడుగు పెట్టడం వల్ల ఆ స్త్రీ ఆశీర్వదించబడింది ఆశీర్వదించబడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఆ దేశంలో గొప్ప క్షామం వచ్చింది కరువు వచ్చింది కష్టం వచ్చింది అలాంటి సమయంలో దైవజనుడు చెప్పాడు అమ్మా ఈ సమయంలో నీవు ఇక్కడ ఉంటే మంచిది కాదు నీవు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమన్నప్పుడు ఆమె కొన్ని దినాలు దైవజనుడు చెప్పిన రీతిగా ఆ ప్రాంతాన్ని విడిచి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళారు అయితే కొన్ని దినాల తర్వాత
తిరిగి మరల తన దేశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజుగారితో మాట్లాడటానికి వెళ్ళారు. అయితే ఈ లోపే ఈమె గురించి అక్కడ అందరూ ఆమె మరి ఆమె ఎలా దైవజనుడు ప్రార్థించడం వల్ల పొందుకున్న మేలులు పొందుకున్న ఆశీర్వాదాలు రాజుగారు విన్నాడు ఆమె గురించి. దేవునికి స్తోత్రం. రాజుగారి దగ్గరికి వెళ్ళింది తన మనవి చేసుకోవటానికి, తన కష్టాన్ని చెప్పుకోవటానికి. అయ్యా రాజా, నేను ఇదిగో కరువులో కష్టంలో ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళినప్పుడు నా ఇల్లు నా సొత్తు నా ఆస్తి అంతా ఇక్కడ విడిచి వెళ్ళానంటే రాజుగారు ఆమెకి న్యాయం చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆమె ఏదైతే పోగొట్టుకుందో, ఆమె ఏది కోల్పోయిందో, ఆమె ఏది విడిచి వెళ్ళిందో మరలా ఆమె సొత్తు ఆమెకు అప్పగించుడి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు తప్పిపోయావా? త్రోవ తప్పి తిరుగుతున్నావా? నీవు దేవుని సొత్తు అని గ్రహించుకో. మరలా తిరిగి ప్రభు దగ్గరికి రా. నువ్వేది కోల్పోయావో అవన్నీ తిరిగి ప్రభు ఇవ్వగలడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. ప్రైస్ ద లార్డ్. ఎందుకనగా నీ శరీరము దేవుని సొత్తు, నీ సమస్తము దేవుని సొత్తును గ్రహించుకో. కాబట్టి ఆయన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, విలువైన రక్తమిచ్చి కొన్నాడు గనుక నీవు నా సొత్తు అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు ఆయన సొత్తు అను గ్రహించుకో. చూడండి, ఈ యొక్క సునేమిరాలు ఎప్పుడైతే ఆమె దైవజనుడు మాట ప్రకారము ఆమె చేసిందో, దైవజనుడు చెప్పినట్టు చేసిందో ఆమె ఆశీర్వదించబడింది. పోగొట్టుకున్నవి కోల్పోయినవి తిరిగి తన సొత్తంతటిని తిరిగి సంపాదించుకోగలిగింది. రాజుగారికి ఆమె మీద దయగలిగేలాగా దేవుడు చేశాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే నీవు కోల్పోయినవి అవన్నీ తిరిగి పొందుకునేలాగా ప్రభు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా గమనించినట్లయితే తీతు పత్రికలో కూడా 2:14 కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మన విమోచించి సత్క్రియగా ప్రజలను తన కోసము పరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ప్రైజ్ ద లార్డ్, సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, దుష్టక్రియలు వీటన్నిటి నుంచి మనల్ని ఆయన ఎలా చేశాడు? విడిపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి విమోచించాడు. ఎలా విమోచించాడు? విలువైన రక్తం ద్వారా విమోచించాడు. అంత మాత్రమే కాదు, ప్రైజ్ ద లార్డ్, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్క్రియలందు ఆసక్తి గల, సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఈరోజు నీవు మంచి క్రియలు చేస్తున్నావా? మంచి పనులు చేస్తున్నావా? దానిని బట్టి ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడు. నీవు చేస్తున్న ధర్మకార్యాలు, దేవునికి ఎందు నమ్మకమైన కార్యాలు, ఉపకారములు, ఎందుకంటే బైబిల్ గ్రంథములు కొరినేలను చూసి ఆయన చేసిన ధర్మ కార్యాలను బట్టి, సత్క్రియలను బట్టి దేవుడు కొరినేలి ప్రార్థన విన్నాడు. అలాగే మరి ఇంకొక ఆమె దొర్క, ఈమె కుట్టు మిషన్ ద్వారా మరి ఎలా మంచి పేరు సంపాదించుకుంది, సత్క్రియలు చేసి. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఇటువంటి సత్క్రియల ద్వారా దేవుని దగ్గర ఓ నువ్వు పొగడబడాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ సత్క్రియలందు కూడా దేవునికి స్తోత్రం. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. ప్రైజ్ ద లార్డ్. పవిత్రపరిచి మనందరినీ తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తాను అర్పించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి సత్క్రియలతో మరి దేవుని మహిమపరుస్తున్నావు? అయితే నువ్వు ఆ సత్క్రియలు చేసినప్పుడు, నీ హృదయం పవిత్రపరచబడినప్పుడు నీవు ఆయన సొత్తుగా మార్చబడతావు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు. 2:8 కూడా చదవండి. 2 కీర్తనలో మరి 8 ఏం మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? ప్రభుకి మహిమ కలుగును గాక. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుని అడుగుతావో, ప్రియ సహోదరుడా, సహోదరి, భూది గంతముల వరకు కూడా ఆయన భూది దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. ఈరోజు దేవుని అడిగితే ఆయన ఇవ్వలేనంటూ ఏదీ లేదు. ప్రైస్ ద లార్డ్. ఆయన సమస్తం ఇవ్వగలడు. ఇచ్చుటకు సమర్థుడు,
నన్ను అడుగుము జనములకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాని ఇస్తానన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన పరిశుద్ధాత్మను శిష్యుల మీద కుమ్మరించి పరిశుద్ధాత్మను ఊది ఆయన ఏమంటున్నాడు, యూదయ సమరయ భూది గంతముల వరకు మీరు నాకు సాక్షుల ఇండుడు అన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన సొత్తు గనక భూది గంతముల వరకు కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. ప్రైస్త లార్డ్, హల్లెలూయా. ఆయన వాక్యాన్ని భూది గంతముల ప్రకటించేలాగా చేయగలడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనం అడుగుతాం, అయ్యా ఈ ప్రాంతానంతా మాకు ఇవ్వండి అయ్యా, ఈ ప్రదేశాన్ని మాకు సొంతం చేయండి అయ్యా, ఈ బిడ్డలందరూ మాకు అయ్యా మా సన్నిధి నా సంఘానికి నడిపించాలని అడుగుతాం. కాబట్టి భూది గంతముల వరకు సొత్తుగా ఇస్తానన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న సహోదరుడు ఆ సహోదరి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు మరి అనేక మందిని ఆశీర్వదించినప్పుడు వారు భూది గంతముల వరకు యేసయ్య శిష్యులు వారు వెళ్ళి ప్రకటించి ప్రభు ప్రేమను ప్రకటించి ప్రభు యొక్క త్యాగాన్ని ప్రకటించి ప్రభు శ్రమను ప్రకటించి ఈరోజు అనేక మందికి భూ ప్రపంచానంతటి కూడా ఆ ప్రేమను తీసుకెళ్లారు కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా అన్ని విషయములు ఆయన కొనియాడబడుతున్నాడు. సమస్త మహిమా ఘనత ప్రభుకే కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రియ సహోదరుడు సహోదరి సామెతల గ్రంథం 8:11 వచనం కూడా చూద్దాం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానము ఎలాంటిదట, ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు అది ఒక దేవుని దగ్గర ఒక సొత్తుగా నువ్వు పొందుకోవాలి జ్ఞానాన్ని. మరి సొలొమోను అడిగాడు, అయ్యా బుద్ధి వివేకం గల హృదయము నాకు దయచేయమన్నాడు. ప్రియమైనటువంటి వాక్యం వింటున్నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుని ఇచ్చే జ్ఞానం మనకు కావాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు దైవిక జ్ఞానము కలిగిన వారు. దానియేలు దైవిక జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఆయనకు అన్ని దేవుడు బయలుపరిచే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే మంచి దేవుని సొత్తు. మరి ఇదేంటంటే దేవుని దగ్గర పొందుకునే సొత్తు దైవిక జ్ఞానము. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి సొలొమోను అందుకే చాలా చక్కని జ్ఞానమును అడిగాడు. అయ్యా అందుకే దేవుడికి సొలొమోను ఆ ప్రార్థన దేవునికి నచ్చింది. ఐశ్వర్యమునైనను వెండి బంగారములైనను నీవు అడగలేదు కానీ నీవు చూడండి ఈ ప్రజలకు న్యాయం చేయటానికి వివేచన గల హృదయము నాకు దయచేయమన్నావు. దేవునికి స్తోత్రం. వాటితో పాటు బుద్ధి జ్ఞానములతో పాటు సర్వ సంపదలు నీకు ఇస్తున్నాను, ఐశ్వర్యము నీకు ఇస్తున్నానని దేవుడు మాట్లాడాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు నీవు కూడా దేవుని దగ్గర నుంచి అటువంటి ఒక ఆశీర్వాదమును దైవిక జ్ఞానమును నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే సామెతల గ్రంథం 20:15 వచ్చిన కూడా చదవండి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఉపదేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకం గల నాయకుడివై యుద్ధము చేయము. యుద్ధము చేయము. కొండగాడి తిరుగులాడువాడు మరలా గుట్టు బయట పెట్టును. పరుల గుట్టు బయట పెట్టును. కావున వరదుబోతులు దొరికిపోకము. నీ తన తండ్రినైనను తన తల్లినైనను దూషించడానికి దీపము కాల్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మా కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములో నీవు సొత్తు గనుక ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు గనుక ఆయనకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సామెతల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 20:15 వచనములో ప్రైజ్ ద లార్డ్ ఇక్కడ ఏమనుందంటే, బంగారు విస్తారమైన ముత్యములను కలవు, తెలివినుచ్చరించు పెదవులు, అమూల్యమైన సొత్తు ఇది. ఈ వాక్య దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది, మరి బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు, అమూల్యమైన సొత్తు. ప్రైజ్ ద లార్డ్. తెలివిని ఉచ్చరించు పెదవులు, ఇవి అమూల్యమైన సొత్తు అని రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నీ పెదవుల నుండి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? ఇవి దేవుని సొత్తు. ఈ పెదవులతో ప్రతి నిమిషం దేవుని స్తుతించాలి. స్తుతిలో శక్తి ఉంది. స్తుతి ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. స్తుతి ద్వారా ఎరుకో గోడలు కూలిపోయాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు స్తుతించడం ద్వారా అద్భుతాలు చూడగలవు. స్తుతించడం ద్వారా దేవుని మహిమను చూడగలవు. స్తుతించడం ద్వారా దేవుని ఘనమైన కార్యాలు
చూడగలవు గనుక ప్రియ సహోదరుడా ఈ పెదవులు దేవుని స్తుతి అంటున్నాడు వాక్యం అంటున్నా ప్రియ సహోదరుడా సహోదరి నీవు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివు గనుక నీవు దేవుని స్తుతు ప్రియ సహోదరుడా సహోదరి నీవు దేవుని స్తుతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుని యొక్క స్తుతును ఆయన భద్రపరచగలడు కాపాడబడగలడు కాపాడతాడు తప్పకుండా నీవు జలముల్లో పడి వెళ్ళినా నదుల్లో పడి వెళ్ళినా అగ్ని మధ్య నడిచినా నేను నిన్ను కాపాడతాను అంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడారు ప్రభు నామానికి మహిమ కలుగును గాక నీవు ఆయన స్తుతు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీకే స్తోత్రములయ్యా ఇదిగో వాక్యమిన్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రములు యాకోబుతోను మాట్లాడావు భయపడకము యాకోబు ఇదిగో నీవు నా స్తుతు అన్నావయ్యా అవునయ్యా జలముల్లో పడి వెళ్ళినా నదుల్లో పడి వెళ్ళినా ఇదిగో అగ్ని మధ్య నడిచినను నేను నీకు తోడైంటానని మాట్లాడేవయ్యా దేవా ఎందుకంటే విలువ పెట్టి నువ్వు కొనబడినవాడు నీవు నా స్తుతు అన్నావు అవునయ్యా ఈ వాక్యమిన్న ప్రతి బిడ్డను మీరు కాపాడండి ప్రతి బిడ్డను మీరు దీవించి నీ కృపలో బలపరిచి భద్రపరిచి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వాక్యం విన్నారు కదా మనము దేవుని స్తుతైన ప్రజలం కాబట్టి సర్వహక్కులు మన ఆయన అడగటానికి మనం మరి ఏదైనా సరే నువ్వు ఆయన సొత్తు గనక ఆయన దగ్గర ధైర్యంగా నువ్వు అడగొచ్చు ఆయన అన్నాడు జలములో పడి వెళ్ళినా నదుల్లో పడి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటానన్నా కాబట్టి తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు తప్పకుండా నీకు నాకు మనందరికీ తోడై ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఏ సమస్య వచ్చినా ఉపద్రవాలు వచ్చినా డోంట్ వరీ భయపడొద్దు నీవు దేవుని సొత్తని గ్రహించుకో యాకోబుతో దేవుడు అదే ధైర్యాన్ని నింపుతున్నాడు భయపడొద్దు యాకోబు పేరు పెట్టి నేను నిన్ను పిలిచున్నా నీవు నా సొత్తు దేవునికి స్తోత్రం కలుగును గాక వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నీవు ఆయన సొత్తు గనుక ఏ కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు వ్యతిరేకతలు ఏదొచ్చినా నువ్వు భయపడొద్దు దేవుని మీద ఆనుకో దేవుని మీద ఆధారపడు దేవుని అడుగు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నీ మనవులు వింటాడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు నీ ప్రతి బాష్ప విందు తుడిచి నిన్ను మరి ధన్యుడిగా దేవుడు చేస్తాడు ప్రభునామానికి మహిమ కలుగును గాక కాబట్టి నువ్వు గుర్తు చేసుకో నేను దేవుని సొత్తు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుడు ఒబేదేదేమును ఒబేదేది ఇంటివా ఆ సొత్తంతటిని ఆయన ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది దేవుడు మరి తను ఎందుకు ఆశీర్వదించాడంటే ఆయన సొత్తంతటిని ఆశీర్వదించాడు ఈరోజు నీ జీవితంలో నీ సొత్తంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో కూడా 13:14 దేవుని మందస్తము ఒబేదేదేం ఇంటిలో అతని కుటుంబమున 3 నెలలుండగా యెహోవా ఒబేదేదేం ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను దేవుడు నిన్ను నీ సొత్తంతటిని ఆశీర్వదించునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక ప్రియ దేవుని బిడ్డలారా నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా ఈ అడ్రస్ సంప్రదించండి నా ఫోన్ నెంబర్ 9703467777 గాడ్ బ్లెస్ యు ఆల్ అలాగే ప్రియ దేవుని బిడ్డలారా మా ఛానల్ను మరి చందోలు మోషే అని సబ్స్క్రైబ్ చేయండి మరి అందు మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా మెసేజ్లు అన్నీ వస్తాయి మరిన్ని మా ఇంకా మా వర్తమానం వినాలంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ వర్తమానాలు వినండి దేవుడు మీతో మాట్లాడితే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి గాడ్ బ్లెస్ యూ ఆమేన్